బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై అంగన్వాడీ వర్కర్లు నల్ల జెండాలతో రాస్తా రోకో చేపట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైతులకు కార్మికులకు ఇటు వ్యవసాయ కూలీలకు ఎటువంటి రక్షణ లేదని వారి మండిపడ్డారు. విజయనగరం జిల్లా కొమరాడ కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. దేశ ప్రజలను కరోనా కాటు నుండి కాపాడడానికి బీజేపీ ఎటువంటి ముందస్తు ప్రణాళికను అమలు చేయలేదని, దీనితోనే దేశంలో అనేక మందికి కరోనా వ్యాప్తి చెందదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో చేయి చేయి కలిపి కేంద్రం నుండి టీకాలను నిధులను పూర్తి స్థాయిలో రాబట్టేందుకు సాధించుకోవలసిన రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీ దుర్మార్గ పాలనకు సహకరిస్తూ రాష్ట్రంలో ఒకరితో మరొకరు కొట్లాడుకోవడం దురదృష్టకరమన్నారు. पेट्रोल डीजल गैस तग्चाल अलागे बीएसएनएल रेलवे बैंक प्रेवेट आपाल मुक्त पैसा प्रेवेट आपाल रईता रे पेद प्रजल की व्यवसाय कार्मिक अंदर आदि कार्यक्रम आधा के राष्ट्र प्रभुत् भविष्य प्रेवेट पर आपे अन्नी कार्मिक आदि कार्यक्रम आपसे జూన్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అన్ని మండల కేంద్రాల్లో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అంగన్వాడీ యూనియన్లో అంగన్వాడీ వర్కర్లకు గాను కనీస వేతనం 21,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలిమెంటరీ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చేర్చి అంగన్వాడీ టీచర్లు ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్కు సంబంధించి పిఎఫ్ కానీ అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించిన రవాణా ఛార్జీలు కానీ ఏవో కూడా 18 నెలల బట్టి ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తమ్మం జయపదం చేయాలి, అంగన్వాడీ టీచర్ సమస్య పరిష్కారం చేయాలి, అంగన్వాడీ టీచర్ సమస్య పరిష్కారం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తమ్మం జయపదం చేయాలి, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ నిర్మించుకోవాలి, అంగన్వాడీ సెంటర్ ఎలిమెంటరీ స్కూల్ కలపడం నిర్మించుకోవాలి. జిందాబాద్ సిఐటియు.